ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అన్ని విషయాలను చర్చించడం కోసం ప్రతి మూడవ శనివారం పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నట్టు ఎంఈఓ సురేందర్ కుమార్ తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని అమర్ నగర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కు ఎంఈఓ సురేందర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దపల్లి పట్టణంలోని అమర్ నగర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సురేందర్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి నెల మూడవ శనివారం పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి పాఠశాలలో జరుగుతున్న అన్ని విషయాలను చర్చించుకోవడం జరుగుతుందన్నారు. పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల్లో గుణాత్మక విద్యను పెంపొందించడం కోసం ఈ మీటింగ్ తోడ్పడుతుందన్నారు. మన ప్రభుత్వ పాఠశాలలో ప్రతి మూడో శనివారం అనేది ప్రతి మాసం లోపల పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి. ముఖ్యంగా పాఠశాలల్లో ఏం జరుగుతుంది, జరిగేటువంటి అన్ని విషయాల్ని మేము పేరెంట్స్తో చర్చించుకోవడం కొరకు ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా పాఠ్యపుస్తకాలు కూడా పాఠ్యపుస్తకాలకు అనుగుణంగా మనకు లెసన్ ప్లాన్స్ రావడం, అదేవిధంగా ఆ లెసన్ ప్లాన్స్లకు అనుగుణంగా వర్క్షీట్లు కూడా మేము విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుందండి. వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలను వారి పిల్లల యొక్క విషయాలన్నీ కూడా పేరెంట్స్తో చర్చించడం కొరకు పాఠశాలలో పిల్లల యొక్క అభివృద్ధి గురించి, పాఠశాల అభివృద్ధి గురించి అన్నీ కూడా చర్చించడానికి ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా విద్యార్థుల్లో ఉన్నటువంటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, ఒక గుణాత్మక విద్యను అనేది పెంపొందించడం లోపల ఈ పీటీఎం మీటింగ్లు మాకు సహాయపడుతున్నాయి. ప్లస్ ఆ తల్లిదండ్రులు కూడా ఆ విద్యార్థులకు ఏం కావాలి అనేది కూడా మాకు తెలియజేస్తున్నారు. ప్లస్ మాకు కూడా తల్లిదండ్రుల నుంచి ఏ సహాయ సహకారాలు కావాలనేది కూడా మేము ఈ సమావేశాల ద్వారా తెలుసుకోవడం, వాళ్ళకి మంచి చెడులు అనేది చెప్పడం జరుగుతుందండి. ఇవి చాలా విద్యార్థుల పురోగాభివృద్ధికి ఈ సమావేశాలు అనేది చాలా తోడ్పడుతున్నాయి. పేరెంట్స్ మిట్టపల్లి స్నేహ జవాజీ మోహన్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి నెల సమావేశం నిర్వహించి తమకు అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. ఈ స్కూల్లో సెకండ్ క్లాస్ చదువుతుంది, మా బాబు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు. మా బాబుని సెకండ్ క్లాస్లో మేము ఇక్కడ వేసినాం. సెకండ్ క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్లోనే ఉండే, ఇక్కడికి వచ్చిన తర్వాత మా బాబులో ఇంకా ఇంప్రూవ్మెంట్ కనబడింది. బాబు పాప ఇద్దరు బాగానే చదువుతున్నారు. ఇక్కడ మేడమ్స్ కూడా ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇట్లా పేరెంట్స్ మీటింగ్ అని, ఇంకేదైనా మంచి ప్రోగ్రామ్స్ జరిగినా కూడా స్కూల్లో అన్ని 15 ఆగస్ట్కైనా సవిజనర్కైనా మంచి ప్రోగ్రామ్స్ పెడతారు. పిల్లలకి మంచి ప్రోత్సాహం అందుతుంది టీచర్స్ ద్వారా. మేము ఇంట్లో అంటే చదివించలేకపోయినా కూడా వాళ్ళు స్కూల్కి వచ్చినా కూడా స్కూల్లో బాగా మేడమ్స్ శ్రద్ధ బట్టి ప్రతి ఒక్క పిల్లల్ని కూడా బాగా చదివిస్తారు ఇక్కడ స్కూల్లో. మాకు ఇంకా మేము ప్రైవేట్ కంటే మేము ఈ స్కూల్లోనే మంచిగా అనిపిస్తుంది మా పిల్లల్ని ఇక్కడ చదివించినందుకు. అండ్ ఇంకా మేమే కాకుండా ఇంకా అందరు కూడా అసలు మధ్యతరగతి వాళ్ళైనా కూడా ఇక ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ అని అనుకోకుండా గవర్నమెంట్ ప్రైవేటుకు పోటీగానే ఇక్కడ చెప్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ ఏం తక్కువ కాదు. గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి మేడమ్స్ అయినా, ఇంకా నెల నెలకి ఇప్పుడు సార్లు, కలెక్టర్ సార్ అని అట్లా సార్లు కూడా మంచిగా శ్రద్ధ పట్టి మంచిగా వాళ్ళు కూడా మంచిగానే చూస్తున్నారు ఇప్పుడు స్కూళ్ళని. స్కూళ్ళకు మన ఊరు మన బడి అని ఇప్పుడు మంచి మంచి కార్యక్రమాలు కూడా తీసుకొస్తున్నారు స్కూళ్ళకి. ఇంకా అప్పటికంటే ఇప్పుడు స్కూళ్ళు కూడా మంచిగా అభివృద్ధి చెందినాయి. అంటే ఇట్లా పెయింటింగ్స్ అయినా, స్కూళ్ళు కూడా నీట్గా ఉండడం, పిల్లలకి బెంచీలు, ఆహార విషయంలో కానీ మంచిగా ఉన్నది పిల్లలకి. ఇంకా మా ప్రిన్సిపల్ మేడం, మా టీచర్లు కూడా మమ్మల్ని మంచిగా పేరెంట్స్ మీటింగ్కి ఇట్లా ఆహ్వానించి కూడా మాకు పిల్లల గురించి కూడా మంచిగా చెప్తారు. మీ ప్రతి ఒక్క పిల్లల గురించి కూడా ప్రతి ఒక్క పేరెంట్కి కూడా మంచిగా చెప్తారు. మీ పిల్ల అంటే వాళ్ళు ఉన్న లోపాలు, వాళ్ళు మంచిగా చదివితే వాళ్ళని అది ఏ విషయం అనేది కూడా మంచిగా వివరించి చెప్తారు. ఇంకా ఇంటికాడ మంచిగా చదివించుకొని రావాలని, మంచిగా వాట్సాప్లో గ్రూప్లో కూడా చెప్తారు చదివించాలని. ఇంకా ఈరోజు ఇచ్చిన హోంవర్క్ కూడా మంచిగా చెప్తారు, మీరు చేపియాలని చెప్పి. మాకు మంచిగా అర్థమయ్యేటట్టు కూడా టీచర్స్ మా పిల్లలకే కాదు మాకు కూడా మంచిగా అర్థమయ్యేటట్టు కూడా మంచిగా చెప్తారు మాకు. మాకు ఇక్కడ స్కూల్లో చదివించడం మాకు చాలా సంతోషంగా ఉంది. క్లాసులు ఇప్పుడు అమ్మాయి ఏమో సెకండ్ క్లాస్ చదువుతుంది, అబ్బాయి ఏమో ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు. ఇంతకుముందున్న వాటికంటే ఇప్పుడు పిల్లలకు చాలా తెలుస్తున్నాయి, వాళ్ళకు బుద్ధి జ్ఞానాలు వస్తున్నాయి, తెలివితేటలు వస్తున్నాయి, చాలా విషయాలలో బాగున్నాయి పిల్లలకు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళకు ఆనాటి విషయాలు తెలుసు, ఇప్పుడున్న పిల్లలకు తల్లిదండ్రుల నుంచి టీచర్లు సార్ల నుంచి వెళ్ళి ఇప్పుడున్న జనరేషన్కి తగినట్టుకు నాటి విషయాలు కూడా కొత్తగా తెలుస్తున్నాయి వాళ్ళందరికీ.
మీ పిల్లలు ఇంతకుముందు ఏ స్కూల్లో చదివారు, ఇప్పుడు ఏ స్కూల్లో? ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చదివేది, అందులో నుంచి వెళ్ళి అందులో కంటే ఇంత మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాగున్నాయి, అందుకని చెప్పేసి ఇందులో చదివించడం జరుగుతుంది. ఈ సమావేశంలో హెచ్ఎం మంజుల, సిఆర్పి బాలసాని వెంకటేశం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.